దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మనకు హృదయానందము దయచేసి ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సహజంగా ఒక మనిషి హృదయపూర్వకమైన ఆనందమును పొందుచు, హృదయపూర్వకమైన తృప్తికరమైన జీవితమును అనుభవించుచు ఉండాలంటే ఆ మనిషి పరిస్థితులు ఎలా ఉండాలో తెలుసా? వారు దేవుని ఆశీర్వాదమును పొందుకుంటూ సమస్త విషయాలలో మేలు పొందుచు వర్ధిల్లుతూ ఉండాలి. వారి కష్టార్జితము వారు అనుభవించుచూ ఉండాలి. వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉండాలి. దేవుడు వారిని ప్రేమించి వారికి ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా ఇవ్వాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎటు చూసినా ఎంత కాలం చూసినా వారికి ఎప్పుడూ ఏ లోటు లేకుండా ఉంటే అలాంటి స్థితిని వల్ల వారి హృదయము ఆనందంగా ఉంటుంది. మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనకు ధనము సమృద్ధిగా ఉందా? లోటు లేనంత ధనముందా? మిగుల ఆస్తి పరులుగా మనమున్నామా? ఎంత ఖర్చు పెట్టినా తరగనంత ఆస్తి శ్రీమంతులుగా సిరి సంపదలు మనతో కూడా ఉన్నాయా? ధాన్యమును సమృద్ధిగా కలిగి ఉన్నామా? లోటు లేనంత ఆహారమును మనం పొందుకుంటున్నామా? అతి శ్రేష్టమైన గోధుమలను మనము అనుభవించగలుగుతున్నామా? మనము చేసే ప్రతి ప్రయత్నాల్లో మనము సఫలపరచబడుతున్నామా? ఇవన్నీ ఆలోచిస్తే మనకు అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఎటు చూచినా లోటు మనకు ఎదురవుతుంది, కొరతే మనకు కనబడుతూ ఉంది. లోటుతోనే మనం బ్రతుకుతూ ఉన్నాము, లేమితోనే మనం బ్రతుకుతూ ఉన్నాము. అయితే ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మన పక్షమున ఉండి మనకు ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనము చేసే ప్రతి పనులు ప్రయత్నాలు మన కార్యములన్నీ సఫలపరచబడతాయని మాట ఇస్తున్నారు. అంత మాత్రమే కాదండి, ముఖ్యమైన మాట ఏంటో చెప్పన, మన కష్టార్జితమును మనమే అనుభవిస్తామంట. గతించిన దినాలలో కష్టపడి సంపాదించేది మనము. మన కష్టార్జితం మన చేతుల్లో చూసుకుని అమ్మయ్యా అనుకునే లోపే ఈ కష్టార్జితాన్ని వృధాగా మారిపోతుంది. ఈ కష్టార్జితం అంతా ఊహించని ఖర్చుల పేరట వెళ్ళిపోతుంది. ఒక దోపిడీగాడొచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినట్టుగా మన కష్టార్జితం మన యొద్ద నుండి పోగొట్టుకుంటూ ఉన్నాము. రోగాల పేరట కొంత, బలహీనతల పేరట కొంత, ఆర్థిక ఇబ్బందుల పేరట కొంత, ఊహించని ఖర్చుల పేరట కొంత, ఇలా మన కష్టార్జితము మనము మన కుటుంబము సంతోషించకుండా పరుల పాలైపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు కలిగిన వారు హృదయానందంతో ఉండగలరా? ఒక్క మాట అడుగుతాను, మీరే చెప్పండి. దేవుని ఆశీర్వాదమును పొందుకుని వారి వారి కష్టార్జితమును వారు అనుభవించుచు, వారి ప్రతి ప్రయత్నాలు పనులన్నిటిలో సఫలపరచబడుతూ ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా పొందిన అట్టి స్థితి కలిగిన వారే హృదయానందముతో నింపబడతారు. ఈ రోజున పైకి నవ్వుచున్నట్లు కనబడుతున్న మనకు ఎదురైన లోటును బట్టి, కొరతను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి మనము ఏడవట్లేదండి, మనము దుఃఖపడట్లేదండి. సామెతల గ్రంథకర్త అంటున్నాడు కదా, ఒకరు పైకి నవ్వుచున్నట్లు కనపడుతున్నను వారి హృదయమందు దుఃఖము కలుగును అంటున్నాడు. ఈ రోజున మనలో చాలా మంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నలుగురితో కూడి నవ్వుతున్నట్టుగానే ఉన్నారు, కానీ వారి హృదయములు వారికి చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు ఒక మంచి మాట ఇస్తున్నారు. మీకున్న వేదనలు, మీకున్న దుఃఖము, మీకున్న అసంతృప్తి ఇవన్నీ తొలగించబడి దేవుడు మనకు హృదయానందమును దయచేయునుగాక. మరి దేవుడు మన కష్టార్జితము మనము అనుభవించినట్లుగా, దేవుని ఆశీర్వాదముతో తృప్తిపరచబడినట్లుగా, మన పనులలో సఫలతను పొందినట్లుగా, ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా పొందినట్లుగా ఇట్టి స్థితిని ప్రభువు మనకివ్వాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారందరికీ దేవుడు ధన్యకరమైన జీవితమునిస్తారు. వారి కష్టార్జితమును నిశ్చయంగా వారు అనుభవిస్తారు. ఈ రోజున దేవునికి భయపడి భక్తి చేస్తున్నారా? మన క్రియలన్నిటినీ ఆయన చూచుచున్నాడని, మనము చేసిన పనులను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడని, తీర్పు దినము ఒకటి ఉందని, ఆ తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరని భయం కలిగి ఉన్నారా? ఆయనే మనలను పుట్టించారు, ఆయనే మనలను పోషిస్తున్నారు, ఆయనే మనలను కాపాడుచు నడిపిస్తూ కృపాక్షేమములను మన వెంట వచ్చినట్లుగా చేస్తున్నారు. ఇంత కృప చూపిస్తున్నారు కదా దేవుడు. మరి ఆయనను సేవిస్తున్నామా? ఆయనకు భక్తి చేస్తున్నామా? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవల్లో నడవరు. భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవలలో నడుచుకోవాలి. అట్టి ప్రకారము జీవించిన వారు ధన్యకరమైన జీవితమును పొందుకుంటారు. వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. సియోనులో నుండి యెహోవా వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. వారి కష్టార్జితము వారు అనుభవిస్తారు. రెండవదిగా, మనము ఇది వరకు ఆయన పేరట అడగల, ఏ అవసరం వచ్చినా ముందు మనకి మనుషులే గుర్తొచ్చేవారు కదా. ఎవరు బాగున్నారు, ఎవరు ఇవ్వగలరు, వీళ్ళని అడిగితే పనవుతుందా, వాళ్ళని అడిగితే పనవుతుందా, మన అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళదామా అని మనుషులను, లోకములో ఉన్నవారిని, లోకములో ఉన్న దేనినో, అధికారులను, అధికారాన్ని, పదవులను, గొప్పవారిని, ఎవరెవరు తట్టో మనం చూసాం, వారిని అడిగాం. గాని ఏనాడైనా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, మన కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి ఎప్పుడైనా మొట్టమొదటిగా వచ్చి నోరు తెరిచి అడిగారా? అవసరత వచ్చిందంటే, సహాయం అవసరమైందంటే మనలో అనేకులకు మొదట గుర్తొచ్చేది తోటి మనుషులు. వారు ఎంత మట్టుకు మనకు సహాయం చేస్తారు? వారి వల్ల అయినంత వరకు సహాయం చేస్తారు. వారి వల్ల కాకపోతే మా వల్ల కాలేదని తృణీకరిస్తారు. చేసిన సహాయములో కూడా తిరిగి మరలా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. మన కొరకు నిస్వార్థంగా ఎబెనెజరుగా మన పక్షమునందుండి మనకు సహాయమును చేయగలిగిన వాడు మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య. ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త. మన కొరకు ఆశ్చర్యకరంగా తన సహాయాన్ని అందించలేరా? మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా, ఆయన యందు భయభక్తులు నిలుపుదాం, ఆయన త్రోవలలో నడుచుకుందాం. మనకు ఏది ఎప్పుడు అవసరం వచ్చినా ఆయనను అడిగి దేవుని ద్వారా హృదయానందమును పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు హృదయానంద స్థితిని అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. ఎలాగున నడుచుకోవాలో కూడా సూచించారు. అట్టి ప్రకారము నడుచుకుని హృదయ పూర్వకమైన ఆనందమును పొందే స్థితిని నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.